హలో అండి నేను డాక్టర్ బాను సో ఈ వీడియోలో మనం యూరిక్ యాసిడ్ పరీక్ష గురించి తెలుసుకుందాం అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటి రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి దీన్ని ఎలా తగ్గించుకోవాలి దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమేమి వస్తాయి ఇలాంటివన్నీ నేను లాస్ట్ వీడియోలో చేశాను ఇన్ కేస్ చూడని వాళ్ళైతే ఆ వీడియో చూసేసి ఈ వీడియో కంటిన్యూ చేయండి సో రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్ని తెలుసుకోవడానికి మనకు రెండు టెస్ట్లు ఉంటాయి ఒకటి యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్ ఇంకొకటి యూరిక్ యాసిడ్ యూరిన్ టెస్ట్ అనమాట యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్ని సీరం యూరేట్ టెస్ట్ లేదా సీరమ్ యూరిక్ యాసిడ్ టెస్ట్ అని కూడా అంటారు సో ఈ సీరం యూరిక్ యాసిడ్ అంటే బ్లడ్ టెస్ట్ అనేది చాలా సింపుల్ టెస్ట్ అనమాట ఇది ఏ టైంలో అయినా చేయించుకోవచ్చు ఇందులో సింపుల్గా మన బ్లడ్ శాంపుల్ని కలెక్ట్ చేసి ల్యాబొరేటరీలో మన బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తారనమాట ఈ టెస్ట్ని మనం ఎప్పుడైనా చేయించుకోవచ్చు రోజులో బట్ మనం తినే కొన్ని రకాల ప్రోటీన్ ఫుడ్ వల్ల కూడా మనకు యూరిక్ యాసిడ్ లెవెల్ బ్లడ్లో పెరుగుతుంది కాబట్టి ఈ టెస్ట్ చేసే కనీసం నాలుగు గంటల ముందు నుంచి కూడా ఏమి ఫుడ్ తీసుకోకూడదు అనమాట అలానే కొంతమంది అధిక రక్తపోటు ఉండడం వల్ల అంటే బీపీ ప్రాబ్లం ఉండడం వల్ల డయబెటిక్స్ అనే ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు అండ్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే యాస్ప్రిన్ లాంటి టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు సో మీరు యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకునే ముందు ఒకసారి మీ డాక్టర్తో మీరు ఏ ట్యాబ్లెట్స్ డైలీ వేసుకుంటున్నారు అనేది చెప్పి తర్వాత చేయించుకుంటే మంచిది సో అలా యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్తో పాటు మనకు యూరిక్ యాసిడ్ యూరిన్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట దీన్ని మనం ట్వంటీ ఫోర్ అవర్ యూరిన్ శాంపుల్ టెస్ట్ అని కూడా అంటారు ఈ టెస్ట్ చేయించుకునే వాళ్ళు ఏం చేయాలంటే యూరిన్ శాంపుల్ని ఇరవై నాలుగు గంటల పాటు కలెక్ట్ చేయాలన్నమాట దీని ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే పొద్దున్నే మీరు లేవగానే ఫస్ట్ టైం యూరిన్కి వెళ్తారు కదా ఆ యూరిన్ని కలెక్ట్ చేయకూడదు సో దాని తర్వాత ఆ టైంని నోట్ చేసుకోవాలి ఎప్పుడు మీరు ఫస్ట్ టైం యూరిన్కి వెళ్ళారు అనేది సో అలా టైం నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు అంటే నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల పాటు మీరు వెళ్ళే యూరిన్ మొత్తంని కలెక్ట్ చేసి ఒక స్టెరైల్ జార్లో పెట్టాలన్నమాట సో ఈ జార్ని ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు కూల్ ప్లేస్లో కానీ లేదా రిఫ్రిజిరేటర్లో కానీ స్టోర్ చేయాలి అలా ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు కలెక్ట్ చేసిన యూరిన్ శాంపుల్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ల్యాబ్లో ఇచ్చేయాలన్నమాట ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ దీని వాల్యూస్ అనేవి మనకు కరెక్ట్గా రావు సో ఇలా యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్ కానీ యూరిక్ యాసిడ్ యూరిన్ టెస్ట్ కానీ చేయిస్తే మనకు నార్మల్ వాల్యూస్ ఈ విధంగా ఉంటాయి యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్లో చూసుకుంటే మనకు మేల్స్లో అంటే మగవాళ్ళలో త్రీ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటే వాళ్ళకు నార్మల్గా యూరిక్ యాసిడ్ ఉంది అని అర్థం అదే ఫీమేల్స్లో అయితే టూ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటే వీళ్ళ బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది నార్మల్గా ఉంది అని అర్థం అదే యూరిక్ యాసిడ్ యూరిన్ టెస్ట్లో చూసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్ యూరిన్ శాంపిల్లో టూ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఉంటే వీళ్ళలో యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది నార్మల్గా ఉంది అని అర్థం సో యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది ఎవరిలో ఎక్కువగా పెరిగే అవకాశాలు అంటే ఎవరిలో ఎక్కువ రిస్క్ ఉంది అంటే మేల్స్లో మెయిన్గా నలభై నుంచి అరవై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళలో ఎక్కువ రిస్క్ అనమాట అండ్ ఫీమేల్స్లో చూసుకుంటే మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోక ముందుకంటే ఆగిపోయిన తర్వాత ఈ హైపర్ యూరిసిమియా అంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అలానే ఒబిసిటీ ఉన్న వాళ్ళలో అంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళలో అలానే ఆల్కహాల్ కన్జంప్షన్ మందు ఎక్కువగా తాగే వాళ్ళలో మెయిన్గా బియర్ ఎక్కువగా తాగే వాళ్ళలో స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో హై ప్రోటీన్ లేదా ప్యూరిన్ డైట్ని తీసుకునే వాళ్ళ అంటే ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళలో ఇది ఎక్కువ హైపర్ యూరిసీమియా ఉంటుంది అనమాట అండ్ డీహైడ్రేషన్ ఎక్కువ డీహైడ్రేట్ అయ్యి వాటర్ సరిగ్గా తాగని వాళ్ళు అండ్ బీపీకి షుగర్కి థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకునే వాళ్ళలో ఈ హైపర్ యూరిసిమియా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ హూ ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ దిస్ టెస్ట్ అంటే ఈ టెస్ట్ అసలు డాక్టర్స్ ఎవరికి అడ్వైజ్ చేస్తారు ఎవరు కంపల్సరీ చేయించుకోవాలి అంటే నార్మల్గానే ప్రతి ఒక్కరి రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది ఒక రేంజ్లో ఉంటుందన్నమాట సో ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి అయినా కూడా ఈ యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది చేయించుకొని దాని లెవెల్ ఎంతుంది అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి అలానే మీకు ఏవైనా జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళ వాపులు ఇట్లా నడిచేటప్పుడు నొప్పులు ఇలాంటివన్నీ వస్తూ ఉన్నా కూడా యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తారు ఎందుకంటే యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది పెరిగే కొద్దీ ఇవి క్రిస్టల్స్గా మారి అంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్గా మారి కీళ్ళల్లో అన్నమాట దానివల్ల గౌట్ అనే ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది సో అందుకనే నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయిస్తారు నెక్స్ట్ ఏదైనా క్యాన్సరస్ కండిషన్ ఉండి కీమోథెరపీ అంటే రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వేసుకునే ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నా కానీ లేదా ఆల్రెడీ కీమోథెరపీ మీద ఉన్న వాళ్ళకు కూడా యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది చేసి యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది నార్మల్గా మెయింటైన్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటారు వీళ్ళతో పాటు కిడ్నీ స్టోన్స్ వల్ల కలిగే రేడియేటింగ్ పెయిన్ ఉన్న వాళ్ళలో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వల్లనే ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చాయా అని తెలుసుకోవడానికి బ్లడ్ యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేస్తారు అలానే ఆల్రెడీ గౌట్ ప్రాబ్లం ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్ పెరగడం వల్ల ఇంకా ఎక్కువ సీరియస్ అవుతాయి కాబట్టి రెగ్యులర్గా యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది చేసి లెవెల్ చెక్ చేస్తూ ఉంటారు అలానే ఆల్కహాల్ ఎక్కువ తాగే వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది బ్లడ్లో పెరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళలో ఫర్దర్గా గౌట్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే రిస్క్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి మనకు యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది చేస్తారు అండ్ ఫైనల్గా ఈ యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకోవడానికి మనకు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది బట్ ఈ కాస్ట్ అనేది మనం ఉన్న లొకేషన్ని బట్టి మనం చేయించుకున్న ల్యాబరేటరీని బట్టి ఉంటుంది సో ఇది అండి యూరిక్ యాసిడ్ టెస్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలానే ఇలాంటి హెల్త్ కాంటెంట్స్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ